బాపట్ల మొత్తం దద్దరిల్లింది. నియోజకవర్గంలో పండుగ వాతావరణం నెలకొంది. కోనాపై ప్రశంసల వర్షం కురిసింది. గుంటూరు జిల్లా బాపట్లను బావపూరి జిల్లా ప్రకటించడంతో నియోజకవర్గ ప్రజలు ఆనందోత్సాహాలతో పరవశించిపోయారు. ఈ ఆనందోత్సాహాలలో ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఉపసభాపతి కోన రఘుపతి కూడా హాజరయ్యారు. బాపట్ల వైసీపీ పట్టణ అధ్యక్షులు నరాల శెట్టి ప్రకాష్ పిలుపు మేరకు పార్టీ అభిమానులు కార్యకర్తలతో పాటు నియోజకవర్గ ప్రజలు ఏర్పాటు చేసిన భారీ ర్యాలీలో ప్రజలందరితో కలిసి బాపట్ల పురవీధుల్లో సంచరించి పట్టణ ప్రజల సంతోషంలో పాలు పంచుకున్నారు. కోన రఘుపతి ఇంటి వద్ద నుండి ర్యాలీగా బయలుదేరి పాత బస్ స్టాండ్ దగ్గర ఉన్న కోన ప్రభాకర్ రావు విగ్రహానికి బాపట్ల పట్టణ అధ్యక్షుడు నరాల శెట్టి ప్రకాష్ గజమాల వేసి నివాళులర్పించారు. అనంతరం ఆంజనేయ స్వామి గుడి దగ్గరకు చేరుకొని ఉపసభాపతి కోన రఘుపతి ప్రత్యేక పూజలు నిర్వహించారు. హారతి తీసుకొని స్థానిక దగ్గుమల్లివారి పాలెంలో ఉన్న రాజశేఖర్ రెడ్డి విగ్రహానికి పూలమాల వేసి ఘన నివాళులు అర్పించి అనంతరం దాదాపు బాపట్ల పురవీధుల్లో భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా కోన రఘుపతి మాట్లాడుతూ మనకి సహకరించినటువంటి మిగతా నియోజకవర్గాల శాసనసభ్యులు ఇన్ఛార్జిని కూడా పిలిచాం. కొత్తగా మన జిల్లాలోకి వాళ్ళందరినీ ఆహ్వానం పలికాం కాబట్టి అందరూ మాజీ శాసనసభ్యుల్ని అందరినీ కూడా ఆహ్వానిస్తాము. పక్కనటువంటి చీరాల పచ్చూరు అడ్డంకి ఇటు వేపూరు దేవపల్లి రమణ గారు అందరూ కూడా ఎటువంటి సాయంత్రం వస్తారు కాబట్టి ఇంకొన్ని లోతుగా మనం విషయాలు మాట్లాడుతున్నాం. ఈరోజు నాతో పాటుగా ఈ టీచర్ కాబట్టి ఇవాళ ఇంత సుదీర్ఘమైనటువంటి ప్రయాణం, ఇది మామూలు ప్రయాణం కాదు. రాజకీయంలో దాదాపుగా 19 సంవత్సరాలు నడవాలంటే చాలా కష్టమైంది, కానీ మేము ఒక పెద్ద లక్ష్యాన్ని పెట్టుకున్నాం కాబట్టి ఈ ప్రయాణం తెలియకుండానే జరిగిపోయింది. నా శ్రీమతి అన్నట్టుగా ఇదాకలాగా 4 రోజుల క్రితం మా వృత్తిని ఇద్దరు మాట్లాడుకుంటూ మరి ఆర్థిక పరిస్థితులు ఇవన్నీ ఇట్లా ఉన్నాయి కదా, ఈ కరోనా ఒకటి సుమారు 2 సంవత్సరాలు చాలా వృద్ధైపోయింది, మరి ఈ తరువు ఇది జిల్లా ప్రకటన వస్తుందా, ఇంకా సమయం పడుతుందా, ఒకవేళ జిల్లా ప్రకటన ఆలోచన అయితే మరి ఏంటి మీ ఆలోచన అడిగింది. అంటే అంతకుముందు నేను ఎప్పుడు ప్రతిదానికి జిల్లా చేస్తే కొంత రిటైర్ అయిపోదండి అని చెప్తుండేవాడు. నేను దాంతో ఎక్కువ సమయం వేచిస్తానికి కుదిరింది కాబట్టి మన ఊరికి అంటే సరే అయితే ఉంది, ఇది కూడా అమ్మాయితే అవసరం అయితే ఎలక్షన్కి వెళ్ళాల్సిందే, మళ్ళీ జిల్లా సాధించుకోవాల్సిందే. అది ఇన్ని రోజులు పడినా ఆ జిల్లా ప్రయత్నం అనేది ఆగదు అని తనకి మొన్నే చెప్పాను. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి పుణ్యాన్ని అంత స్థితి రాకండి జగన్మోహన్ రెడ్డి గారు. మరి ఈరోజు నేను గతంలో కూడా చెప్పాను బడ్జెట్ సమావేశాలకు ముందు ప్రకటనలు వచ్చేటువంటి అవకాశం ఉందనేటువంటి విషయాన్ని గతంలో కూడా నేను పత్రికా సోదరుల మిత్రులు అందరికీ చెప్పాను. మరి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు నిర్ణయించారు ఈరోజు తెలియజేసి నాకు తెలియదు, కానీ ఈరోజు లోపల పూజ చేయించుకుంటామంటే స్వాతి నక్షత్రం, ఈరోజు నాన్నగారి జన్మ నక్షత్రం కూడా స్వాతి నక్షత్రం. ఆయన పూజలో చెప్తూ స్వాతి నక్షత్రం చెప్తుంటే నేను చెప్పలేదు, ఆయన ఇవాళ స్వాతి నక్షత్రం కాబట్టి ఆ స్వాతి నక్షత్రానికి ఆయన పూజలో చెప్తే ఈరోజు చూస్తే బయటకు వస్తే స్వాతి నక్షత్రం ఉంది, ఇవాళ స్వాతి నక్షత్రం వస్తారని చెప్తాను. నాన్నగారి మరి నక్షత్రం కూడా స్వాతి నక్షత్రం, మరి ఆ స్వాతి నక్షత్రం రోజునే ఆయన కలదైనటువంటి నల్లమల జిల్లా బాపట్ల కేంద్రంగా జిల్లా రావాలని నాన్నగారి కోరిక. ఈరోజు ఆయన నక్షత్రం ఉన్నటువంటి రోజునే జగన్మోహన్ రెడ్డి గారు ప్రకటించడం ఇంకా మా కుటుంబానికి మనకి మన బాపట్ల ప్రజలకి మనం ఆయనకి ఎంత ఏం చేసినా మన రుణం తీర్చుకోలేమని జగన్మోహన్ రెడ్డి గారికి మనం ఆ రోజే చెప్పాం బాపట్లని ఇది మీ అడ్డ అని చెప్పాం. మరి నేనైతే ఆలస్యంగా అన్నాను కానీ సాధించింది మీరే, మళ్ళా ప్రతిపక్షంలో ఉండి నేను పెద్దగా చేయలేకపోయినా మళ్ళా 2వ సారి అవకాశం ఇచ్చి ఈ బాపట్ల జిల్లా సాధించండి అని మీరందరూ ఇచ్చినటువంటి ఈ అవకాశం వల్లనే ఈ జిల్లా ఈరోజు సాధించుకున్నటువంటి విషయాన్ని మాత్రం మీకు చెప్పి
మరి ఎల్లుండి సాయంత్రం మరిన్ని విషయాలతో మరింత విస్తృతంగా మాట్లాడతాను. మరి అందరికీ కూడా ఇప్పటికే చాలా సమయం ఉంది కాబట్టి ఎల్లుండి సాయంత్రం మటుకు ఖచ్చితంగా అందరూ ఇంకా పెద్ద ఎత్తున ఇక్కడ చేద్దాం సంబరాలు. అమరాన్ని అంట ఇది బాపట్ల జిల్లా ఆశ్రమస్థ జిల్లా కాదు. అభివృద్ధి అంటే జిల్లా అభివృద్ధితో చూపిస్తాం. రాజకీయాల్లో నిన్నటి దాకా ఒక ఎత్తు ఈ రోజు నుంచి ఒక ఖచ్చితంగా దానికి ఆ పొలాలు పిల్లలకి పిల్లల పిల్లలకి కేంద్రాలు. దానికోసం ఈరోజు ఈ తాపత్రయం, దానికోసం ఇంత ప్రయత్నం. నాన్నగారు అన్నటువంటి ఆ కళని వారి కోసం కళ ఆయన కన్న కళ అక్కటువంటి కళ ఆ కళ ద్వారా మన బాపట్ల ప్రాంతంలో బాపట్ల నియోజకవర్గంలో పుట్టినటువంటి ప్రతి పిల్లడికి ప్రతి పిల్లకి దానివల్ల ప్రయోజనం కలగాలని, చదువుకోవాలని, ఉద్యోగాలు రావాలని, ఉపాధి రావాలని, ఆ వాటన్నిటికీ చిన్న బాపట్ల పాత బాపట్లలో మనం వాటిని సాధించుకోవాలంటే కొద్దిగా నేను ఇబ్బంది పెట్టాను. ఈ రోడ్లు విస్తరణలో భాగంగా కొంతమందిని ఇబ్బంది పెట్టాను. ఈరోజు జిల్లా సాధించుకోవాలంటే మీరందరూ చేసినటువంటి త్యాగమే, మీరందరూ ఇచ్చినటువంటి ఆ సానుకూలత ఎక్కడ జరగలేదు. బాపట్లలోనే మనం అడిగింది తడవుగా ఎవరికి వాళ్ళే వారి బిల్డింగ్స్ని తొలగించుకొని వెనక్కి జరిగి పెట్టడం అంటే వాళ్ళందరూ కూడా మనం రుణపడి ఉన్నాం. వాళ్ళందరూ అంత సహకరించారు కాబట్టి ఈరోజు జిల్లా కళ నెరవేరిందని వారందరూ కూడా ఈ సభాముఖంగా మరి వేదిక బదిగా వారందరికీ పేరు పేరున ధన్యవాదాలు చేసినటువంటి అవసరం నాకే కాదు మన అందరికీ ఉంది. గట్టిగా చెప్పటువంటి వారందరికీ కూడా తెలియజేద్దాం. మరి ఈరోజు ఫోర్ లైన్ రోడ్ గురించి మళ్ళీ జీపీసీ రోడ్లో వెళ్ళాం. రఘుపతి ఎటు వస్తాడా ఇప్పుడు వస్తే పగలగొట్టం అంటాడు అన్నట్టుగా కొంచెం భయపడేటువంటి పరిస్థితి కూడా వెళ్ళిపోయింది. అదే ఈ పెద్దగా ఎక్కువ పగలగొట్టాల్సిన అవసరం లేవు. ఊరు చిన్న ఊరు కాబట్టి పాత ఊరు కాబట్టి ప్రధానమైనటువంటి సమస్య ఉన్నటువంటి ప్రదేశం మన బస్టాండ్ దగ్గర నుంచి పోలేరమ్మ గుడి దాకా బాగా ఇరుకుగా ఉండేటువంటి ప్రదేశం కాబట్టి అక్కడ మనం అడిగాం. మా సచ్చన్ గారి ఇందాలు అడిగారు. ఏది సచ్చన్ గారు నా దగ్గరే ఉన్నారు. ఆయన అడిగారు సార్ 80 ఏళ్ళు కాకుండా ఏదైనా 60 ఏళ్ళు చేయొచ్చు కదా, చాలామంది బతికిపోతారని. అయితే నేను వచ్చి కొంచెం ఒక 5 రోజులు కన్సిస్ట్ ఇచ్చింది 60 ఏళ్ళకి వచ్చాడు. నేనేమంటున్నానంటే నాకు సచిన్ గారికి సంబంధించిన విషయం కాదు, లేదా ఆ రోడ్డు మీద ఉన్నటువంటి వ్యాపారం చేసుకునే వాళ్ళకో ఇళ్ళ వాడుకునే కూడా వాళ్ళకు కూడా కాదు. ఈ జిల్లా ప్రయత్నంలో భాగంగా మనమందరం ఉపయోగించేటువంటి ఆ రోడ్డు, రాబోయేటువంటి రోజుల్లో మరింత మంది ఉపయోగించాల్సినటువంటి ఆ రోడ్డు విశాలం చేసినటువంటి అవసరం ఉంది కాబట్టి అయినా సరే మా సచిన్ గారి మాటని వారి మాట వారందరి మాటగా వారందరి మనసులో మాటగా మరి ఆలోచిస్తూ యాక్సెప్ట్ చేస్తూ వాళ్ళని కూడా ఇబ్బంది పెట్టకూడదు. 70 అడుగులకి 68.7 అడుగులకి మరి మళ్ళీ కొట్లాడతాడు 68.7 అడుగులకి మరి దాన్ని సరిచేస్తూ ఆ కొత్త ప్రాంతాన్ని మరి ముందుకు తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేస్తారని సభాముఖంగా మా సచ్చయానికి ద్వారా వాళ్ళందరికీ కూడా తెలియజేస్తూ వాళ్ళని కూడా వాలంటీర్గా దాంట్లోకి అందరినీ కూడా భాగస్వామ్యం కావాలి. ఇది ఎవరో వెళ్ళి బలవంతం చేసేది కాదు. నాకు బాగా గుర్తు దీంట్లో ఒకళ్ళిద్దరు ముందర కొంచెం ఇబ్బంది పడి కొంచెం వెళ్ళిన తర్వాత వాళ్ళందరి వాళ్ళు వచ్చి చెప్పినప్పుడు నాకు ఇంకా ఆనందగలి ముందు సహకరించిన వాళ్ళకైనా వాళ్ళు కొద్దిగా ఇబ్బంది పడి మళ్ళా రియలైజ్ అయ్యి కొంతమంది చెప్పుడు మాటలు విన్నాం మరి ఇది అని చెప్పి మేము కూడా దీంట్లో పాల్పంచుకుంటాం అంటే నిజంగా చాలా ఆనందం ఇస్తుంది. ఆరోజు అనిపించింది జిల్లా ఖచ్చితంగా ఏర్పడుతుందని. ఇటువంటి బాపట్లలో ఇంత మంచి సహకారం వచ్చేటువంటి ప్రతి ఒక్కరిని కలిపి వెళ్ళినటువంటి నా బాధ్యత. నేను ఏదైనా అడిగానంటే వ్యక్తిగతంగా నా అవసరానికి వస్తుంది. బాపట్ల ప్రయోజనాన్ని కాపాడటానికి బాపట్లని మనం ఏది ఇప్పుడు అనుభవించేస్తున్నాం ఇప్పటితో అయిపోతుందని కాదు, మన పిల్లల కోసం జాగ్రత్త పరచాలి, మన పిల్లల పిల్లల కోసం జాగ్రత్త పరచాలి. మనం చేసుకునేటువంటి వ్యాపారం రేపు నా కొడుకు వచ్చి కూర్చోవాలని, నా మనవాడు వచ్చి కూర్చోవాలని ప్రతి వ్యాపారస్తులు కూడా కోరుకోవాలి. అటువంటి స్థితి రావాలి. మనం ఎప్పుడు ఒక పాత షాప్లో నాకు చూసేంత వరకు నేను చేసుకున్నాను, మరి అదే షాప్లో నీ కొడుకు మనవాడు రమ్మంటే రాదు. దాని తగ్గట్టుగా ఇవాళ తగ్గట్టుగా ఈ రోజుకి తగ్గట్టుగా మనం అంతా కూడా దాన్ని తయారు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. భవిష్యత్తు కోసం కొంత పెట్టుబడి పెట్టాల్సిన అవసరం ఉంది. ఖచ్చితంగా రాబోయేటువంటి రోజుల్లో
మరి నేను చెప్తాను నాకు ఉన్నటువంటి అనుభవంలో ఈ రోజు విస్తరణ అనేది కొద్దిగా ఇబ్బంది కలిగినా ప్రతి ఒక్క ఆస్తి విలువ పెరుగుతుంది, ఆదాయాలు పెరుగుతాయి, వ్యాపారాలు పెరుగుతాయి, ఊరు కూడా కడకడలాడుతుంది, ఒక పాజిటివ్ అట్మాస్ఫియర్ వస్తుంది. ప్రతి వాళ్ళలో బాపట్లు ఏం లేదు, ఇందాక మా అన్నయ్య గారు బాపట్ల దగ్గర వచ్చిన ఆ ఏం బాపట్లు లేవా పాత బాపట్ల ఆ జాతీయ వ్యాపారం పెట్టుకుంటుంది పరిస్థితి నుంచి ఈరోజు బాపట్లో ఒక వ్యాపారం పెట్టుకోవడానికి ఏమైనా స్థలం వస్తుందా దొరుకుతుందా అని చెప్పి వెతుకులు అవుతున్నటువంటి పరిస్థితిని ఈరోజు మనం చూసాం. ఇంకా మరింత మరి ముందుకు వెళ్దాం అని చెప్పి మీ అందరూ కూడా తెలియజేస్తూ మరి రేపు లేదు ఎనిమిది సాయంత్రం 5 గంటలకి మనం తిరిగి కలుసుకుందాం అని చెప్పి మీ అందరి దగ్గర